హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటో వ్లాగ్స్. నేను ఎప్పుడు ఏదైనా రైడ్ స్టార్ట్ అయితే ఇంత ఎక్సైటెడ్ గా ఫీల్ అవ్వలేదన్నమాట. బట్ ఈ రైడ్ కి అయితే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. నేను మనం ఏదైనా కొత్త అడ్వెంచర్ అది కూడా ఇలాంటి కార్ లో చేయాలని అనుకున్నప్పుడు ఫుల్ ఎక్సైటెడ్ గా ఉంటాం అన్నమాట. నాకైతే ఫుల్ హోప్స్ ఉంది ఈ రైడ్ మంచి అడ్వెంచరస్ గా అయితే అయ్యిద్దనని. సో తమ్నైల్ చూసి మీకు ఈ పాటికే మ్యాటర్ అర్థమైపోయి ఉంటుంది. మనం వచ్చేసి నెల్లూరు టు నేపాల్ అయితే వెళ్తున్నాం. అది కూడా మన టాటా నానోలో, మన ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ టాటా నానోలో, మన ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ బైక్ కార్ అన్నమాట. బై రోడ్ బై కార్ అయితే మనం ఫస్ట్ ఇంటర్నేషనల్ కంట్రీకి అయితే వెళ్తున్నాము. సో తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నా, నేపాల్ వచ్చేసి డిఫరెంట్ కంట్రీ అన్నమాట. మన ఇండియా కాదు, అది వేరే కంట్రీ. బై రోడ్ అయితే మనం ఇండియా టు నేపాల్ వెళ్ళొచ్చు. సో ప్రెసెంట్ నేపాల్ కి బోర్డర్స్ అయితే ఓపెన్ చేశారు. సో కాబట్టి చలో స్టార్ట్ అయిపోతున్నాం మనము. సో కార్ వ్యూ అయితే చూపిస్తాను. అండ్ నేను ఏమేమి సామాన్లు తీసుకెళ్తున్నా అది కూడా నిన్న మీకు ఒక వీడియో చేశాను కదా, అది మీరైతే అందరు చూసారు అని అనుకుంటున్నాను. సో ఇదన్నమాట కార్ వ్యూ. అయితే చూస్తున్నారు కదా, మొత్తం వాటర్ వాష్ చేసి నీట్ గా పెట్టాను నిన్నే. సో ఫ్రెండ్స్ సైడ్ నుంచి చూస్తే ఈ విధంగా ఉంటుంది. మార్నింగే ఇంట్లో వాళ్ళు పూజ అది చేశారనమాట. సో బాగా లాంగ్ వెళ్తున్నాం కదా. అండ్ కార్ ఇన్సైడ్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఏమేమి తీసుకెళ్తున్నా ఏందని అనేది. సో ఇది వచ్చేసి మొత్తం నా ఎక్విప్మెంట్స్, అండ్ ఇది వచ్చేసి నా బట్టలు, అండ్ ఇది వచ్చేసి పరుపు అనమాట టెంట్లో వేసుకోవడానికి, అండ్ ఇది డ్రోను, అండ్ ఇది ల్యాప్టాప్, అండ్ ఇది వచ్చేసి వాటర్ క్యాను. అండ్ ఈ వాటర్ క్యాన్ వెనకాల మీకు కనిపిస్తుందా, అదిగోండా అదైతే సిలిండర్ అనమాట. అండ్ ఇంకా ఇవన్నీ కొన్ని ఎక్విప్మెంట్స్. అండ్ డిక్కీలో వచ్చేసి మనకి టెంట్ అయితే ఉందన్నమాట. సో ఇది ఓవరాల్గా కార్ ఇన్సైడ్ వ్యూ. అయితే చిన్న కారు, 624 సీసీ ఇంజను, డ్యూయల్ సిలిండర్ ఇంజను, చిన్న కారు. ఇందులో పెద్ద అడ్వెంచర్ చేయాలని అయితే స్టార్ట్ అవుతున్నాను అనమాట. దీనికి మీ అందరు సపోర్ట్ అయితే కావాలి. ఫస్ట్ ఈ వీడియోని అయితే ఒక లైక్ చేసుకోండి, అండ్ ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. నేను మీ దగ్గర నుంచి కోరుకునే సపోర్ట్ ఇదేనమాట. నేపాల్లో మీ అందరు తెలుసు రోడ్స్ ఎలా ఉంటాయో, సిమిలర్ టు లదాఖ్. ఇంకా లదాఖ్ మించిన రోడ్స్ అయితే నేపాల్లో ఉంటాయన్నమాట. మొత్తం ఈ రైడ్ వచ్చేసి నేను 22 డేస్ అయితే అనుకుంటున్నాను. ఇంకా ఎక్కువ అయ్యేదే కానీ తక్కువైతే అయ్యేది లేదు. నేను అంత మంచిగా ఉండి బడ్జెట్ అంతా మనకు ఓకే అయితే ఒక 50 డేస్ ఇందులోనే మనం రైడ్ చేస్తాం అన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ కి అయితే వెళ్ళాము. సో ఇంకా మిగతా విషయాలు ఏమున్నా కూడా మనం డైరెక్ట్ కార్ లో వెళ్తూ మాట్లాడుకుందాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. టైం వచ్చేసి ఇప్పుడు 10 అవుతుంది అనమాట. మనం ఈ రోజు వెళ్తున్నాం వైజాగ్ కి. ఇక్కడ నుంచి విశాఖపట్నం వెళ్తున్నాము. సో వైజాగ్ ఇక్కడ నుంచి 600 కిలోమీటర్స్ ఉంది. నేను మా ఇంటికాడ నుంచి అప్రాక్స్ గా ఒక 70 కిలోమీటర్స్ వచ్చానమాట. ప్రెసెంట్ ఒంగోల్ అవుట్స్కట్స్ లో అయితే ఉన్నాను. ఒంగోల్ హైవే మీద నుంచి బ్లాక్ చేస్తున్నాను. సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. డైరెక్ట్ కార్లోకి వెళ్ళిపోదాం. కార్లోకి వెళ్తూ మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. వచ్చేయండి. జరిగినట్టుంది. అరే ఇందాకే జరిగినట్టుంది. ఇది చాలా ఫ్రెష్ గా అయింది. డివైడర్ మీదకి ఎక్కిచ్చేసినట్టున్నాడు. ఏపీ బండేను. సో మొత్తం పూర్తిగా బోల్తా పడిపోయింది ట్రక్ అయితే. సో మేజర్ అయితే ఏం కాలేదన్నమాట, జస్ట్ మైనరేను కాబట్టి దిగులేం లేదు. నాకు తెలిసి ఇప్పుడే జరిగినట్టుంది యాక్సిడెంట్. నాకు తెలిసి ఒక 1/2 అవర్ కూడా అయినట్లేదు జరిగి. నేనైతే ఈ కారు ఎటువంటి రోడ్స్ అయినా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది అని 100% నమ్ముతా. ఎందుకంటే మెయిన్ నాకు ట్రస్ట్ ఏంటంటే ఈ కారు వచ్చేసి బ్యాక్ వీల్స్ అనమాట, బ్యాక్ వీల్ డ్రైవ్. సో వెనకాల పక్క అయితే ఇంజిన్ ఉంటుంది. సో వెనకాల పక్క వీల్స్ కి అయితే ఇంజిన్ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఎటువంటి హిల్స్ లో అయినా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. నాకైతే కొంచెం మంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. మేము ఊటీ వెళ్ళాము, 4-5 పీపుల్ కార్లో ఎక్కి ఊటీ వెళ్ళాము ఈ కార్లో. కంపేర్ చేయకూడదు మనం ఇప్పుడు వెళ్ళబోయే ప్లేసులకి. ఎందుకంటే మనం ఇప్పుడు వెళ్ళే ప్లేసులు హిమాలయాస్ అనమాట. ఆ ప్లేసెస్కి ఊటీకి వీటిని కంపేర్ చేయకూడదు అనమాట. కాకపోతే ఊటీ లాంటి రోడ్స్ని ఈజీగా హ్యాండిల్ చేసేసింది, అది 5 పీపుల్తో. కాబట్టి నాకైతే నమ్మకం ఉంది ఈ కారు ఈజీగానే హ్యాండిల్ చేస్తుంది ఎటువంటి హిల్స్నైనా అని. చూద్దాం, ఆడికి వెళ్తే కానీ మనకు అర్థం కాదనమాట. నాకైతే ఎప్పుడెప్పుడు నేపాల్ ఎంటర్ అయిపోతామా అని ఉంది. మనం ఇప్పుడు వెళ్ళబోయే రూట్ అయితే మీకు చెప్పలేదు కదా. మన ఈరోజు స్టాప్ వచ్చేసి వైజాగ్ అనమాట. అండ్ ఆ తర్వాత భువనేశ్వర్, కోల్కతా, కోల్కతా నుంచి బీహార్, జార్ఖండ్లో ట్రావెల్ చేసి ఆ తర్వాత మనం నేపాల్ బార్డర్కి అయితే ఎంటర్ అవుతాం. అది మన షెడ్యూల్. సో మేము అనుకోవడం ఒక 4-5 డేస్లో నేపాల్లోకి అయితే ఎంటర్ అయిపోతాము. ఎందుకంటే వెళ్ళేది విషయం కాదనమాట, అక్కడికి వెళ్ళాక మనకి ఆ పర్మిట్స్ అవి రావడానికి 1 డే టైం పడుతుంది.
అండ్ అక్కడ లోపలికి వెళ్ళాలి అంటే ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ అనేది కంపల్సరీ కావాలన్నమాట. సో అక్కడికి వెళ్ళాక చేయించుకోవాలి ఆర్టీపీసీఆర్. అదంతా 1-2 డేస్ ప్రాసెస్ అవుతుంది అనమాట. అక్కడ మేము 2 డేస్ ఆగాల్సి వచ్చేటట్టుంది. సో మొత్తం చూసుకున్నా కూడా ఒక 5-6 డేస్లో మేమైతే నేపాల్లోకి ఎంటర్ అయిపోతాము. ఎక్కువ కూడా ఏం లేదు, కారులో మ్యాక్సిమం రోజుకు ఒక 500 కిలోమీటర్స్ కొడతాం అనమాట. అంతేను, ఏమన్నా ఓపిక ఉండి వెళ్ళగలుగుతాము అని అనిపిస్తే ఒక 800 కిలోమీటర్స్ వరకు వెళ్తాము. సో మార్నింగ్ బయలుదేరేటప్పుడే ఫుల్ ట్యాంక్ కొట్టించి పెట్టేశాను అనమాట. పెట్రోల్ అయితే ఫుల్ ఉంది, ఆల్మోస్ట్ ఇంకొక 280 కిలోమీటర్స్ రేంజ్ అయితే చూపిస్తుంది అనమాట మనకి. ఫుల్ ట్యాంక్ వచ్చేసి నాకు మార్నింగ్ కరెక్ట్ గా 1450 రూపాయలకి అయితే పట్టింది. నాకు తెలిసి ఈ రోజు మనం 2 సార్లు ఫ్యూల్ అయితే ఫిల్ చేయించాల్సి వస్తుంది. ఇప్పటికి మనం 2 టోల్ గేట్స్ అయితే దాటాం. ఒకటి వచ్చేసి టంగుటూ టోల్ ప్లాజా, ఇంకోటి వచ్చేసి బొల్లపల్లి టోల్ ప్లాజా అనమాట. చిలకలూరుపేటకి మనం ఇప్పుడు ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం అనుకోండి. ఎగ్జాక్ట్లీ నిజంగా నాకు కరెక్ట్ గా ఈ ఎక్సైట్మెంట్ లాస్ట్ ఇయర్ చైనా బార్డర్ కి స్ప్లెండర్ ప్లేస్ వేసుకెళ్ళా, అప్పుడు ఇంత ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యాను అనమాట నేను. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఇంత ఎక్సైటెడ్ గా ఫీల్ అవడం. మెయిన్ నేను చేయించాల్సిన పనులు ఏంటంటే కార్ కి స్టిక్కరింగ్ వేయించాలి ఫస్ట్ థింగ్, వెనకాల పక్క సైడ్ అంతా స్టిక్కరింగ్ వేయించాలి. అండ్ సెకండ్ థింగ్ కొన్ని స్పేర్స్ అనేవి కొనుక్కెళ్ళాలి కార్ కి, లైక్ క్లచ్ ప్లేట్స్ కానీ ఇంకా చిన్న చిన్న స్పార్క్ ప్లగ్స్ కానీ ఇలాంటివన్నీ పట్టుకొని వెళ్ళాలి. రాజమండ్రి స్ట్రైట్, విజయవాడ స్ట్రైట్, 85 భువనేశ్వర్ 860 కిలోమీటర్స్. రేపు ఉంటుంది మనకి భువనేశ్వర్ అయితే, ఈరోజు వైజాగ్, రేపు భువనేశ్వర్. మ్యాక్సిమం రేపు భువనేశ్వర్ కూడా ఆగం, మేము ఇంకా కొట్టేస్తాం డైరెక్ట్ కోల్కతా వరకు అయితే వెళ్ళడానికి ట్రై చేస్తాం. ఎంత దూరం వీలైతే అంత దూరం వెళ్ళిపోతాం. ఇండియాలో ఎక్కడైనా సరే ట్రాఫిక్ ఉంటుందా ఉండదా అని చెప్పలేం, కానీ ఈ ప్లేస్ లో మాత్రం 24/7 ట్రాఫిక్ ఉంటుంది అనమాట. ఎవరైనా గుర్తుపట్టారా ఈ ప్లేస్ ని? చిలకలూరుపేట అనమాట. చాలా ఫాస్ట్ గా వచ్చేసాం అసలు చిలకలూరుపేటకి. నేను మధ్యలో మధ్యలో ఆగుతూ వ్లాగ్ చేసుకుంటూ హడావిడ్ చేస్తూ వస్తేనే ఇంత ఫాస్ట్ గా వచ్చేసాం అనమాట. సో బయట అయితే ఎండ ఒక రేంజ్ లో ఉంది, అయినా మనం కార్ లో వెళ్తున్నాం కాబట్టి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో ఏసీ అయితే ఫుల్ ఆన్ చేసేసుకుని వెళ్తున్నాను అనమాట. ఇంకా మనకి ఒక 2-3 డేస్ అయితే ఇంకా ఏసీ కూడా అవసరం ఉండదు, ఎందుకంటే డిసెంబర్ ఈ టైంలో అంతా మనకి నార్త్ సైడ్ ఫుల్ కోల్డ్ అయితే ఉంటది అనమాట. 5 డిగ్రీస్ అట్టు ఉంటది అనమాట టెంపరేచర్. సో ఏసీ కూడా అవసరం లేదు, ఇంకా అక్కడికి వెళ్ళాక హీటర్ ఆన్ చేసుకుని వెళ్ళాలా. మెయిన్ అసలు మనం ఈ ట్రిప్ చేయడానికి గల కారణం ఏంది, ఎందుకోసం చేస్తున్నామని చెప్పలేదు కదా మీకు. సో మీ అందరికి తెలుసు నానో వచ్చేసి మనకి తక్కువ కాస్ట్ లో దొరికే కార్ అనమాట. సో మనం మంచిది 2015-2016 మోడల్ కూడా తక్కువ ప్రైస్ కి 50-60 థౌసండ్ అంటే తీసేసుకోవచ్చు. సో అందరికి బండి మీద వెళ్ళడం అయితే ఇష్టం ఉండదు, చాలా మంది కారులు వెళ్ళాలని అనుకుంటారు. సో అలా కారులు వెళ్ళాలనుకునే వాళ్ళకి తక్కువ కాస్ట్ లో ట్రిప్ ఎలా కంప్లీట్ చేయాలి అనే ఇనిషియేటివ్ తో అయితే మనం ఈ ట్రిప్ స్టార్ట్ చేసామన్నమాట. సో ఈ ట్రిప్ లో మేము మాక్సిమం ఏంటంటే ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ బడ్జెట్ తో కంప్లీట్ చేయడానికి అయితే చూస్తాము. సో మీరు నాలా నేపాల్ వెళ్ళాలనుకున్నా కూడా, లేదంటే లదాఖ్ వెళ్ళి రావాలన్నా కూడా మీ దగ్గర కారు ఉంటే హ్యాపీ, లేదంటే ఒక 4 ఫ్రెండ్స్ కలిసి సరదాగా ఒక 10-10 థౌసండ్ వేసుకొని ఒక 40-50 థౌసండ్ కి నేనో కారు కొనేసుకొని హ్యాపీగా వెళ్ళేసి రావచ్చు అనమాట. ఇంకా క్యాంపింగ్ కానీ లేదా ఫుడ్ సొంతగా వండుకోవడం కానీ ఇలాంటివన్నీ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ తో కంప్లీట్ చేసేసేవచ్చు ట్రిప్ ని. నన్ను అడిగితే ఒక కేటీఎం బైక్ లో ఒక మనిషి ట్రిప్ కి వెళ్తే ఎంత అయిద్దో, ఇదే కారు లో ఇద్దరు వెళ్ళారంటే అంతకంటే చాలా 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 తక్కువ అయింది అనమాట కాస్ట్. నేను స్పీడ్స్ వచ్చేసి 80 అలా మెయింటైన్ చేస్తున్నాను అనమాట. సో కరెక్ట్ గా మీటర్ వచ్చేసి 92,480. సో 92,480 కిలోమీటర్లు అనమాట మీటర్ రీడింగ్ కరెక్ట్ గా. చూద్దాం ట్రిప్ అంతా కంప్లీట్ చేసుకొచ్చేసరికి ఎంత అయిద్దో. నేను కాలిక్యులేట్ చేసిన దాని ప్రకారం అప్రాక్సిమేట్ గా 6,000-7,000 కిలోమీటర్స్ మధ్యలో అయితే వస్తుంది అనమాట ఈ ట్రిప్ డిస్టెన్స్ అంతా. చూద్దాం గూగుల్ మ్యాప్ కి మన కార్ కి ఎంత డిఫరెన్స్ వస్తుందో ఫైనల్ గా. ఇప్పటికి ఒక 150 కిలోమీటర్లు అయితే వచ్చాము మనం, అంటే రఫ్ గా 92,350 కాడ స్టార్ట్ అయ్యాము. ట్రిప్ ఎండింగ్ రోజు మీకు చెప్తాను నేను ఎంత తిరుగుతాము అని అనేది. ఇయర్ 2015. సో పొల్యూషన్ అయితే అయిపోయింది అనమాట దీనికి, పొల్యూషన్ ఎక్స్పైర్ అయ్యి కూడా ఒక 3-4 మంత్స్ అవుతుంది. ఎట్లా దారిలో కనిపించి కరెక్ట్ గుర్తొచ్చింది పొల్యూషన్ చేయించేస్తున్నాము. సో మనం వెహికల్లో బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్, డ్రైవింగ్ లైసెన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో మన దగ్గర ఇన్సూరెన్స్ అన్నీ ఉన్నాయి, ఒక పొల్యూషన్ లేదు అది తీసేసుకుందాము. ఇది వచ్చేసి మనకి మంగళగిరి టోల్ ప్లాజా అనమాట, విజయవాడ టోల్ గేటు. ఇక్కడ కార్కి వచ్చేసి 95 రూపీస్ అయితే తీసుకుంటారు. మనకి ఈ ట్రిప్ మొత్తంలో టోల్ గేట్లే భారీ బడ్జెట్ అయిపోద్ది. మరీ హైవేలో దారుణం అనమాట, ఒక రేంజ్ లో ఛార్జ్ చేస్తారు టోల్ అయితే. టోల్ గేట్ లో 95 రూపాయలు లాస్ట్ ఆగాం కదా, ఆ టోల్ గేట్ లో 150 రూపాయలు అనమాట అదైతే ఏకంగా. సో అట్టా మొత్తం టోల్ గేట్లే హెవీగా అయిపోతాయి ఈ హైవే మీద ఎస్పెషల్లీ. మనకి హీరో హీరో ఉదయం 11:30 వస్తా అని చెప్పి ఇటు కాదు ఇటు రాదు రాదు అటు ఖాళీ లేదు ఇట్రా
ఉదయం 10:30కి వస్తా అని చెప్పి 1:30కి వచ్చాను అనమాట. సరే ఇదిగో ఇట్ సైడ్ నీ లగేజ్. అమ్మాయిల వాడి అది రాదు, ఇట్లా అది రాదు, పర్మనెంట్ లాక్ చేసా. ఆ గ్యాస్ స్టవ్ అన్ని ఉన్నాయని చెప్పి పర్మనెంట్ లాక్ చేసా, ఇట్ సైడ్ రా. సో మా పరిస్థితి అయితే ఇది అనమాట బ్రో. కొత్త క్యాన్ బ్రో, దానికి అడగాల. కొత్తది టీఆర్ఎస్ కలరా, అది తప్ప ఇంకేం లేదు. సో మన వాటర్ క్యాన్ తీసుకొచ్చాం కదా, దాంట్లో వాటర్ ఫిల్ చేస్తున్నాం అనమాట. దాన్ని మామూలు నీళ్ళతో పెట్టి కొంచెం కడుగు. లేదు కొత్తది, అది జస్ట్ ఫార్మాలిటీ కడగడమే. రెట్టబట్ట ఇటు తిప్పు ఇంకా తిప్పు పట్టద్ది. సో మేము ఇప్పుడు ఇక్కడ ఉండగానే 2 లీటర్ల వాటర్ తాగాం. 2 బాటిల్స్ బిస్లరీ వచ్చేసి 40 రూపీస్ అనమాట. అదే క్యాన్ మొత్తం పట్టుకెళ్తే హ్యాపీగా మనకి 20 రూపీస్తో 2 డేస్ తాగొచ్చు. పొదుపు ఏం చేస్తున్నావు? ఇప్పుడు దాకా నల్ల మొహం పెట్టుకున్నాడు అనమాట, ఇప్పుడే ఊపు వచ్చింది. 3 గంటల సేపు వెయిట్ చేయించా పాప మనోడిని. 9 గంటలకు వచ్చాడు, 1 గంటకు వచ్చాడు నేను. 9 ఉంటే అంటే 4 గంటలు సాగే. ఇది నాకు ఎట్లా తెలుసా, ఇంత కుర్చేసుకొని అంత కంఫర్ట్ ఉంది. ఇంట్లో కుర్చేసుకొని కూర్చున్నారు, కంఫర్ట్ ఉందే. అదే కదా, దానితో ట్రాఫిక్ ఒకటి అంటే కంఫర్ట్ ఉంటుంది కనీసం. బిఎండబ్ల్యూ X5 లాగా కాకపోయినా X6 X7 లాగా ఉంటది. మీకు ఈ రోజు కాదు, ఈ రోజు క్యాంపింగ్ చేయం, రేపు చేస్తా క్యాంపింగ్. అప్పుడు చూపిస్తా, మీరైతే ఫుల్ నవ్వుకుంటారు. మేము తీసుకొచ్చిన సెటప్ కి దుప్పటి స్టవ్లు అన్ని పట్టుకొచ్చాము. సో విజయవాడ నుంచి ఒక 30 కిలోమీటర్లు వచ్చాము అనమాట. ఇందాకే ఒక 30 నిమిషాలు వేరే చోట ఆగి బ్రేక్ తీసుకొని ఫుడ్ అయితే తిన్నాము. మరి దారుణంగా వాడు, ఏంది అటు దూరాడు, చూడని కూడా చూస్తున్నాడు. చూడండి కటింగ్ ఎట్లా చేసాడు, ఇందాక కొద్దిగా కొత్తగా వచ్చి ఆ ఎడ్జ్ లో నేను ఆడున్నాను అనమాట, కరెక్ట్ గా వచ్చి దూరాడు దారి కూడా. ఇలా 2 నెలలు కొట్టాలి ట్రిప్. నేను అదే అంతా సెట్ అయిపోతే 2 మంత్స్ కన్ఫర్మ్ ఉంటది ట్రిప్. 2 నెలలు ట్రిప్ ఉందనుకో, ఇంట్లో వాళ్ళు కూడా మర్చిపోతారు. 2 నెలల తర్వాత ఇంటికి వెళ్ళంగానే ఎవరు తమ్ముడు నువ్వు అని అంటాడు. సో ఈ రోజు మన రైడ్ లో మొత్తానికి 5వ టోల్గేట్ 6వ టోల్గేట్ అనమాట. ఇది ఉదయం నుంచి నాకు తెలిసి టోళ్లకే కరెక్ట్ చెప్పాలంటే ఒక 600 రూపాయలు అయి ఉంటది ఇప్పటికి టోళ్లకు మాత్రమే. బండి అయితే ఫుల్ ట్యాంక్ వచ్చి ఉండేది 600కి. ఇది 2-3 సంవత్సరాల నుంచి చూస్తానే ఉన్నా, రోడ్లు అయితే కన్స్ట్రక్షన్ అవుతానే ఉన్నాయి అనమాట. ఇది అయిపోతే మనకు కొంచెం ఫ్రీ అయిపోద్ది, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఈ కొంచెం బిట్టే బాగుండదు, మళ్ళీ ఆ తర్వాత అంతా బాగుంటది. సో కరెక్ట్ గా మనం NH16 అయితే దిగామన్నమాట. ద్వారకా తిరుమల రోడ్ ఉంది కదా, మీరైతే అక్కడ చూడొచ్చు. ద్వారకా తిరుమల 15 కిలోమీటర్స్ అని అయితే బోర్డు వేస్తున్నారు. మనం అటు సైడ్ పోవట్లేదు కానీ ఇటు సైడ్ పోతున్నాము, తాడేపల్లి గూడెం త్రూ వెళ్తున్నాం అనమాట. సో 2 రూట్లు అయితే వెళ్ళొచ్చు, నల్లజర్ల మీద వెళ్ళొచ్చు, తాడేపల్లి గూడెం మీద వెళ్ళొచ్చు. సో మేము వచ్చేసి తాడేపల్లి గూడెం మీద వెళ్తున్నాం, ఎందుకంటే ఆన్ ద వేలో మన గోదావరి అబ్బాయిని మీట్ అయ్యే వర్క్ ఉంది అనమాట మనకి. యాక్చువల్లీ మాకు నేపాల్ కి హైదరాబాద్ నాగ్పూర్ మీద వెళ్తేనే బెటర్ అనమాట, ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు. అండ్ ఆల్సో ఒక 200 కిలోమీటర్స్ డిస్టెన్స్ కూడా తగ్గద్ది. కాకపోతే మనం లాస్ట్ 2 రైడ్స్ అదే హైవే మీద వేసింది అనమాట. సో కాబట్టి ఈసారి ఆ హైవేని అవాయిడ్ చేద్దాము. ఈ కోల్కతా రూట్ లో ట్రావెల్ చేసి చాలా రోజులు అయ్యింది అన్న ఉద్దేశంతో అయితే ఇప్పుడు ఇటు సైడ్ వెళ్తున్నాం అనమాట. మనం ఒక 200 కిలోమీటర్స్ డిస్టెన్స్ పెరిగినా కూడా ఈ రోడ్ అయితే ఫుల్ అడ్వెంచరస్ గా ఉంటది మనకి. మొత్తానికి ఇక్కడ ఒక చోట అయితే ఆగుతున్నాం అనమాట, డ్రోన్ ఎగరేద్దామని. చీకటి పడిపోతుంది. యాక్చువల్లీ మా ప్లాన్ వచ్చేసి గోదావరి బ్రిడ్జ్ మీద అయితే ఎగరేద్దాం అని అనుకున్నాము. అదే ధవళేశ్వరం బ్యారేజ్ అంటారు కదా, దాని మీద వెళ్తాము, దాని మీద ఎగరేద్దామని అనుకున్నాం. కానీ అదైతే కుదిరేటట్లేదు, సైడ్ అయితే ఆగుదాము. డైరెక్ట్ డ్రోన్ వ్యూలోకి అయితే వచ్చేయండి. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అనగానే 2 విషయాలు అయితే గుర్తొస్తాయి అనమాట. ఫస్ట్ వచ్చేసి తాడేపల్లి గూడెం నిర్దవోలు రోడ్డు అనమాట, ఆ తర్వాత మన గోదావరి అబ్బాయి. హాయ్, చాలా రోజులు అయింది హెచ్ఎన్ కలిసి. కరెక్ట్గా లాస్ట్ ఇయర్ 1 ఇయర్ అయింది. 1 ఇయర్ 10 డేస్ అవుతుంది కరెక్ట్గా కలిసి. మేము లాస్ట్ ఇయర్ చైనా బార్డర్ వెళ్ళేటప్పుడు సెండ్ ఆఫ్ ఇచ్చాం, సెండ్ ఆఫ్ ఇక్కడే అనమాట. ఈ రోజు కూడా సెండ్ ఆఫ్ ఇయడానికి అయితే వచ్చాడు బ్రో. అయితే 10 రోజులు 50,000 మంది పెరిగినట్టున్నారు కదా. అంతే, 15 రోజుల్లో 50,000 మంది వచ్చారు. ఈసారి 10 రోజుల్లో పెరుగుతారు అనిపిస్తుంది. 5,000 మంది వస్తే చాలు. ఈసారి కూడా 50,000 మంది పెరుగుతారు అనిపిస్తుంది నాకు ఎందుకో. సో ఏంటంటే ఖర్చ చేస్తారు ఎడిటింగ్ లో, బట్ స్టిల్ చెప్తున్నాను సరదాగా. ఏం చేసినా మనోడు వెరైటీగా చేస్తాడు మీకు తెలిసిందే. అప్పుడు స్ప్లెండర్ రైస్కి వెళ్తానని చెప్పినా నేను భయపడ్డాను. ఆ స్ప్లెండర్ వేసుకెళ్ళి ఇది పెద్ద మ్యాటరే కదా అసలు నేను, బట్ కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా కార్లు వేసుకెళ్ళచ్చు, బట్ నేను అనేది మన ఇండియాస్ ప్రైడ్. టాటా వాళ్ళు
బిల్డ్ చేశారనమాట దాన్ని. సో దాన్ని హెచ్ఎన్ వేసుకెళ్ళడం హ్యాపీగా ఉంది. అది కూడా వేరే కంట్రీకి, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఏ మీరే మా గురువు, మా ఇన్స్పిరేషన్. అప్పట్లో మీరే అనమాట చెప్పాలనుకుంటా. ఇప్పుడు కూడా గోదావరి అబ్బాయి అంటే ఒక యూట్యూబ్ మోటో వ్లాగింగ్లోనే ఒక మార్క్ ఉందన్నమాట ఇప్పటికి కూడా. అదేం కాదు, అదేం కాదు. ఇప్పుడు ఒకప్పుడు నేను ఆయనకి ఇన్స్పిరేషన్ అంట, ఇప్పుడు ఆయన నాకు ఇన్స్పిరేషన్. అంతలేదు అంతలేదు. సో ఓకే బ్రో, చలో. సో టైం వచ్చేసి కరెక్ట్గా 8:09 అయినట్టుంది కదా నైట్. చూడండి ఒకసారి టైము 6:25 అనమాట. 6:30 మనకి ఏదో నైట్ 10 అయిపోతున్నట్టు చీకటి పడిపోయింది. సో తాడేపల్లిగూడెం నుంచి ఒక 60 కిలోమీటర్స్ వచ్చామన్నమాట. రాజమండ్రి ఇక్కడ నుంచి ఒక 60 ఉందనుకుంటాను. వైజాగ్ ఇక్కడ నుంచి ఇంకొక 220 కిలోమీటర్స్ ఉంది. ఈరోజు నైట్కి వైజాగ్ అయితే చేరుకోవాలి. సో గూగుల్ తల వచ్చేసి మాకు 10:30 వైజాగ్ వెళ్తామని చూపిస్తుంది. సో మేము అనుకోవడం బ్రేక్స్ అన్ని తీసుకున్నా కూడా మేము 10:30 అయితే టైం అయితే రీచ్ అవుతాం అనమాట వైజాగ్ కి. సో ప్రెసెంట్ రోడ్స్ కండిషన్ అయితే అట్టట్టు ఉందన్నమాట. మరి తోపు లేవు, మరి చండాలంగా లేవు. మెయిన్ థింగ్ ఏంటంటే ఇదిగోండి కోల్కతా 1103 కిలోమీటర్లు, వైజాగ్ 240 ఉందా? ఇంకా ఇందాక కూడా 240 అనే చూపించింది. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ రోడ్ అంతా బాగుంది కానీ తలకాయ నొప్పి ఎక్కడంటే పాట్ హోల్స్ అనమాట. 1/2 మీటర్ లోతు గుంటలు అయితే వస్తున్నాయి. ఎక్కడ వస్తున్నాయి అనేది నైట్ టైం అయితే అర్థం కావట్లే. మన లైటింగ్ సెటప్ చూసారు కదా, మనం అయితే కొంచెం మంచి లైట్స్ ఇచ్చాము. లైట్స్ కాస్ట్ మనకి 2500 ఏమో, రెండు లైట్లు కలిపి సూపర్ బ్రైట్నెస్ వస్తాయి లైట్స్ మటుకు. ఆ విషయంలో టెన్షన్ అక్కర్లేదు, ఎందుకంటే లాంగ్ వెళ్తున్నాం కాబట్టి నైట్ టైమ్స్ కూడా రైడ్ చేయాల్సి వస్తుంది కాబట్టి. కార్న్ అయితే అబ్బా అబ్బా ఎక్కడ లేని పాట్ హోల్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. కార్ని అయితే మంచిగా సెటప్ చేయించాను అనమాట. ఎటువంటి రోడ్స్లో ఎనీ టైం వెళ్ళినా కూడా పర్ఫెక్ట్గా విజిబిలిటీ అన్నీ బాగుండాలని. ఇడెవడో ఎదురొస్తున్నాడు లాంగ్ రూట్లో. మనకి ఇందులో అన్ని అడ్వాన్స్ యూనిక్ ఫీచర్స్ ఉంటాయన్నమాట. సో ఎవరికన్నా తెలియకపోతే నానోకి అయితే ఫ్రంట్ ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి అయితే మనం పెట్రోల్ ఫిల్ చేయించుకోవాలి. సో ఫుల్ ట్యాంక్ అయితే చెప్పేశాను. సో పెట్రోల్ రేట్ ఈరోజు వచ్చేసి 109.85 ఉంది. తగ్గిందా చాలా? తగ్గిందా చాలా అంటే ఒక 6 రూపీస్ తగ్గింది. 115 దాకా ఉండేది అట్లాంటిది, ఇప్పుడు 109 ఉందన్నమాట. సో ఎగ్జాక్ట్లీ రాజమండ్రికి ఇంకొక 20-30 కిలోమీటర్ల దూరంలో ఉన్నామన్నమాట. నయారా పెట్రోల్ పంపులు అయితే ఆగాము ఇప్పుడు. సో కరెక్ట్గా 1600 అయితే పట్టింది 14.5 లీటర్లు. అంటే బండ్లో ఇంకొక 3 లీటర్స్ అయితే ఉందనుకోవచ్చు. సో వైజాగ్కి ఇంకొక 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం అనమాట. నేను మధ్యలో ఎక్కడ వ్లాగ్ అయితే ఏం చేయలేదు. నైట్ టైం అయిపోయింది కదా, ఇంకా అంత ఇంట్రెస్టింగ్గా ఏముండదు అని అయితే వ్లాగ్ చేయలేదన్నమాట. కార్లో వెళ్తుంటే ఆ సుఖం వేరే. ఎండైనా వానైనా చలైనా దేనికైనా హ్యాపీగా మనం వెళ్ళిపోవచ్చు అనమాట. అదే మనకి ఒక్కోసారి ఇబ్బందిని క్రియేట్ చేస్తుంది. నిద్ర వచ్చేదానికైతే చాలా అవకాశాలు ఉంటాయన్నమాట, ఎందుకంటే సుఖంగా ఉంటుంది కాబట్టి కారులో వెచ్చగా. ఎస్పెషల్లీ ఇట్లా పక్కన నిద్రపోతుంటారు కదా, ఇట్లా ఉన్నప్పుడు ఇంకా చాలా డేంజర్ అనమాట. కష్టపడి ఉదయం నుంచి 500 కిలోమీటర్లు డోలి ఇంకా నేను డ్రైవ్ చేస్తూనే ఉంటే చూడండి ఎట్ట నిద్రపోతున్నాడు. నేను ఇంతలా నడిచి వ్లాగ్ చేస్తున్నా, ఆయన కూడా వెలుకువే లేదు. నాకు తెలిసి ఇంకొక 1 అవర్లో ఎగ్జాక్ట్లీ వైజాగ్ అయితే రీచ్ అయిపోతాము. టైం వచ్చేసి ఇప్పుడు 9 అవుతుంది. సో మనం వచ్చేసి 10 or maximum 10:30 లోపల అయితే వైజాగ్ వెళ్ళిపోతాం అనమాట. సో గైస్ లెట్ లాస్ట్ మనం వైజాగ్ అయితే వచ్చేసామన్నమాట. కరెక్ట్గా టైం వచ్చేసి 11:15 అవుతుంది నైట్. 11:15 అయితే మనం వైజాగ్ వచ్చాము. పర్లే బాగానే డ్రైవ్ చేసాము. మేము మధ్యలో తినడానికి ఆగాము, అక్కడైతే బ్లాక్ చేయలేదు. తినడానికి ఆగినప్పుడు ఆల్మోస్ట్ అక్కడ 40 మినిట్స్ టైం స్పెండ్ చేసామన్నమాట. అందుకని మాకు లేట్ అయింది వైజాగ్ రీచ్ అయ్యేసరికి. సో డబా గార్డెన్స్ ఏరియాలో అయితే రూమ్ తీసేసుకున్నాము. ఈ రూమ్ కూడా మాకు చాలా అంటే చాలా తక్కువ కాస్ట్కి వచ్చింది. రేపటి బ్లాగ్లో అయితే అది నేను మీకు చెప్తాను. ఈరోజు మనం మొత్తం 550-560 కిలోమీటర్స్ డ్రైవ్ చేసామన్నమాట. ఒక్క రౌండ్ కూడా అలసిపోయినట్లేదు, ఎందుకంటే కార్లో ఉన్న అడ్వాంటేజ్ అయితే అదేనన్నమాట. ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తూ ఏసీలో వచ్చేసేయచ్చు. అసలు ఈవినింగ్ 7 తర్వాత మేము ఏసీ కూడా ఎక్కడ ఆన్ చేయాలి, ఎందుకంటే బయట క్లైమేట్ చాలా కూల్గా ఉందన్నమాట. హ్యాపీగా వచ్చేసి అండ్ మన కార్ మైలేజ్ కూడా నేను చెక్ చేస్తున్నా కదా, ఒక్కొక్క చోట 28 ఇచ్చింది లీటర్కి. అంత బాగా ఇచ్చింది అనమాట. ఏసీ ఆపేసి 60-70 స్పీడ్ మెయింటైన్ చేశాను కాబట్టి. సో ఈ బ్లాగ్ అయితే మీ ఎంత నచ్చింది అనుకుంటున్నాను. కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ ఈ వీడియోని షేర్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. సీన్ ద నెక్స్ట్ vlog. Bye.